హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు డెక్స్టర్. ఫ్రెండ్స్, మీరు కొత్త మొబైల్ కొన్నప్పుడు కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య వైట్ కేసును అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, బ్యాక్ కేసు. అలాగే మీరు కొనుక్కున్నా సరే బ్యాక్ మొబైల్ బ్యాక్ అనేది క్లియర్గా కనిపించాలని చెప్పేసి ట్రాన్స్పరెంట్ వైట్ కేసెస్ అయితే మీరు కొంటూ ఉంటారు. సో ఆ కొన్న వైట్ కేస్ అనేది ఈ విధంగా కొన్ని రోజులకి అయితే మారిపోవడం జరుగుతుంది కదా. సో ఇవాళ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకు ఇటువంటి కేసు ఈ విధంగా ఈ కలర్లోకి ఎల్లో కలర్ షేడ్లోకి ఎందుకు మారిపోతుందో చెప్తాను. సో వీడియోని ఎండ వరకు చూడండి, మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని మెటీరియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఇది సిలికాన్ మెటీరియల్తో తయారవుతుంది. సిలికాన్ అలాగే టీపీయూ మెటీరియల్తో కూడా తయారవుతుంది. సో ఈ టీపీయూకి సిలికాన్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు, బట్ సిలికాన్తో కంపేర్ చేసుకుంటే టీపీయూ కొద్దిగా మంచిదని చెప్పుకోవచ్చు. సిలికాన్ కంటే అడ్వాన్స్డ్ అని చెప్పవచ్చు. టీపీయూ సిలికాన్ కంటే మోర్ ఫ్లెక్సిబుల్, మోర్ ఎక్కువ గ్రిప్ కూడా ఉంటుంది అన్నమాట సిలికాన్లోకి అయితే. సారీ టీపీయూకి అయితే. సో సిలికాన్ మీద కొద్దిగా టీపీయూ అయితే బెటర్ ఉంటుంది. సో టీపీయూ ఫుల్ ఫామ్ కూడా ఏదో ఉంటుంది, నాకు గుర్తులేదు, ఒకసారి చూడండి గూగుల్లో మీకే తెలుస్తుంది. థర్మోప్లాస్టిక్ సంథింగ్ ఉంటుంది. సో ఈ టీపీయూ కేసును అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, లేదంటే సిలికాన్ టీపీయూకి సంబంధించిన ఆ మెటీరియల్ కూడా. సో పెద్దగా తేడా అయితే ఉండదు, రెండు సిలికాన్ అని అనుకోండి. సో ఇప్పుడైతే ఈ సిలికాన్ మెటీరియల్ని ఇటువంటి కేసెస్కి ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఎందుకు యూజ్ చేస్తారంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అనమాట. చూడొచ్చు చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది ఈ సిలికాన్ మెటీరియల్ అనేది. ఇదేనే కాదు, మన నెక్ బెండ్స్ ఉంటాయి కదా, నెక్ బెండ్స్కి సంబంధించిన నెక్ బెండ్ ఏదైతే ఉంటుందో అది కూడా సిలికాన్తో తయారవుతుంది. సో అది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటూ ఉంటుంది. సో అది అనమాట సిలికాన్ ఫ్లెక్సిబుల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ సిలికాన్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ లో కాస్ట్ అనమాట. సో తక్కువ ప్రైస్కి మనకి అవైలబిలిటీగా అయితే ఉంటుంది అనమాట సిలికాన్ మెటీరియల్ అనేది. సో అందుకనే తక్కువ కాస్ట్ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ సిలికాన్ మెటీరియల్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా తక్కువ ఖర్చు అలాగే ఫ్లెక్సిబుల్తో పాటు ఎక్కువ కాలం మన్నుతుంది అనమాట ఈ సిలికాన్ అనేది. చూడొచ్చు ఈ కేస్ అనేది ఈ ఎల్లో షేడ్గా మారిపోతుందే తప్ప క్వాలిటీ అయితే ఏమాత్రం పెద్దగా తగ్గదనమాట. క్వాలిటీ ఏం పెద్దగా తగ్గిపోదు, క్వాలిటీ అయితే అలానే ఉంటుంది. కలర్ అయితే మారుతుంది అంతే. చూడొచ్చు దీని క్వాలిటీ అయితే సేమ్, ఏం మారలేదు పెద్దగా. స్టార్టింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, బట్ కలర్ అయితే మారిపోతుంది అంతే. సో ఎందుకు మారిపోతుందంటే ఈ సిలికాన్ యొక్క నేచర్ అని చెప్పుకోవచ్చు అది. సో ఇది ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాడే కొద్దీ, మీరు ఈ కేసెస్ని యూజ్ చేసే కొద్దీ, ఈ కేసు కనుక లైట్కి ఎక్స్పోజ్ అయినా లేదంటే హీట్కి ఎక్స్పోజ్ అయినా ఈ సిలికాన్ మెటీరియల్ అనేది ఎల్లో షేడ్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది దీని నేచర్ అనమాట. మనం అనుకుంటూ ఉంటాం ఎల్లో షేడ్గా ఏదో పసుపు రాసినట్టు అయిపోయింది అనుకుంటాం, బట్ పసుపు రాయిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా దీని నేచర్ ప్రకారం ఇదైతే కన్వర్ట్ అయిపోతుంటుంది. సో దీనికి ఎక్కువ హీట్ ఎక్స్పోజ్ అయినా సరే, ఎక్కువనే కదా నార్మల్గా మనం బయటకు వెళ్తాం, ఎండకి ఇది ఎక్స్పోజ్ అవుతుంది. సో యూవీ రేస్ దీని మీద డైరెక్ట్గా పడుతూ ఉంటాయి. అలాగే మనం ఇంట్లో ఉండి యూజ్ చేసినా సరే హీట్ అయితే జనరేట్ అవుతుంటుంది. ఎలా అంటే మనం ఈ మొబైల్ దీనికి ఇలా పెట్టేస్తాం కదా, పెట్టినప్పుడు మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు మొబైల్ బ్యాక్గ్రౌండ్ ఎలా హీట్ అయితే జనరేట్ అవుతుంది కదా. సో ఆ హీట్ వల్ల కానివచ్చు ఈ సిలికాన్ కేస్ అయితే మనకి ఎల్లో షేడ్గా మారిపోవడం జరుగుతుంది. సో దీని నేచర్ అన్నమాట ఇది. సో ఎప్పుడైతే లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో, లేదంటే మనం ఇలా టచ్ చేస్తుంటాం కదా, ఆ డస్ట్ని బేస్ చేసుకుని కూడా ఇదైతే ఎల్లో షేడ్గా అయితే మారిపోతుంటుంది. మనం ఎక్కడెక్కడో థింగ్స్ మీద చేతులు వేస్తాం, అలాగే ఈ ఫోన్ పౌచ్ కూడా పట్టుకుంటూ ఉంటాం, అలాగే దీన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేస్తూ ఉంటాం. అలాగే ఏమైనా కెమికల్స్ దీని మీద పడినా సరే ఇదైతే కలర్ అయితే షేడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకు కారణాలు అనమాట, ఒక్క రీజన్ అయితే కాదు. సో ఎక్కువ కలర్ ఎక్స్పోజ్ అయినా సరే, హీట్కి ఎక్స్పోజ్ అయినా ఈ సిలికాన్ మెటీరియల్ అయితే, ఈ మెటీరియల్ అయితే మనకి ఎల్లో షేడ్గా అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే మనం ఎటువంటి ఎల్లో కలర్కి సంబంధించిన మెటీరియల్స్ దీని మీద వేయకపోయినా సరే ఇది ఎల్లో షేడ్గా అయితే మారిపోవడం జరుగుతుంది. సో అదనమాట ఈ కలర్ మారడం వల్ల అసలు నిజమైతే. సో అలాగే ఇది మీకు ఈ ఎల్లో షేడ్ వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ వైట్గా మారదంటే మీరు మార్చుకోవచ్చు. మీరు బాగా క్లీన్ చేస్తే ఇది కూడా మళ్ళీ వైట్గా అయితే మారుతుంది. సో యూట్యూబ్లో దీనికి సంబంధించి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, ట్రై చేయండి మీకు గనక మళ్ళీ వైట్ పౌచ్గా మారాలనుకుంటే. సో కానీ మళ్ళీ మరీ కంప్లీట్గా అవుతుందో లేదో చెప్పలేను కాబట్టి, కానీ కొద్దిగా వైట్ షేడ్ అయితే తగ్గుతుంది. సో ట్రై చేయండి ఒకసారి. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి, మీకు అక్కడ క్లీన్ చేసి కూడా చూపిస్తారు టూత్ బ్రష్తో. సో అలా ట్రై చేసి చూడండి, మారితే మ్యాక్సిమం అయితే మారుతాయి. సో ఇదనమాట దీనికి సంబంధించిన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కొంత ఉన్నట్టుగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.
I'm doing